కరోనా రోజు రోజుకి తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి మీద భారం వేసి ప్రజలను గాలికి వదిలేయటం నిజంగా సిగ్గుచేటైన విషయం. రోగి చనిపోయాక రోగం ఏం చేస్తుందిలేనే తాత్విక చింతనలోకి ముఖ్యమంత్రి వచ్చేశాడు. ఎందుకంటే ఆయన ఈ కరోనా మీద సీరియస్నెస్ లేదు అతనికి. మొట్టమొదటి నుంచి కూడా ఆయన పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్కే కట్టుబడి ఉన్నాడు. ఆయన ఏ రోజైతే ఎన్నికల కమిషనర్ ఈ కరోనా వ్యాధి నుండి కాపాడాలి అంటే ప్రజల్ని ఎన్నికలు వాయిదా వేశాడని తెలుసుకున్నాడో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోతా, విచక్షణ కోల్పోయి 10 నెలల నుండి కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న ముఖ్యమంత్రి తన నివాసం నుండి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన 10 నెలల్లో ఆయన ప్రెస్ని అడ్రస్ చేసిన సందర్భమే లేదు. కేవలం ఎన్నికల వాయిదా పడ్డాయి అనగానే చాలా ఆగ్రహంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడాడు, అసలు ముఖ్యమంత్రి నేనా నిమ్మగడ్డ రమేష్ కుమారా? 150 సీట్లు వచ్చినటువంటి నేను కనీసం నన్ను సంప్రదించకుండా వాయిదా వేస్తాడా? ఇతను అంతు తేలుస్తాను. చివరికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటలు, తన కులాన్ని కూడా ఆపాదిస్తా దిగజారిపోయి మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి అతను ఒక అక్రమ జీవో ద్వారా ఇంటికి పంపించిన దాకా నిద్రపోలేదు. అతను భూమి ఆకాశాన్ని ఏకం చేశాడు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉండకూడదు అని చెప్పేసి నానా యాగి చేసి తంటాలు పడి చివరికి ఒక నిలబడని జీవో ద్వారా ఆయన్ని తీసేశారు. ఓకే, మేము అడిగేది ఒకటే, అదే ఆవేశం, అదే పట్టుదల కరోనా వైరస్ని కట్టడి చేయడానికి మీరు ఎందుకు చూపించట్లేదు? మీ అధికారాన్ని ప్రశ్నిస్తే మాత్రం జీవోలు తెస్తారు, కులాన్ని ఆపాదిస్తారు, మతాన్ని ఆపాదిస్తారు, రకరకాలుగా విమర్శిస్తారు మీరు. అదే కరోనాతో ప్రజలు బాధపడతా ఉన్నారు, వాళ్ళని ఆదుకోవయ్యా అంటే మనం ఏం చేయలేము, కలిసి కాపురం చేయాల్సిందే, మీరంతా రంజాన్ మాసం కాబట్టి అల్లాని ప్రార్థించండి, యేసుక్రీస్తుని ప్రార్థించండి, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి, ఇవా నువ్వు ప్రజలకి చెప్పే మాటలు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతూ ఉన్నావా? నీకు ప్రెస్ని అడ్రస్ చేసే దమ్ము లేదు. ప్రజల తరపున ప్రెస్ మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు అడిగి రాబట్టి తద్వారా ప్రజలకు తెలియజేద్దాం అనుకుంటే ప్రెస్ మీట్లు పెట్టవు, ఓన్లీ వీడియో రికార్డింగ్సే. అది కూడా నీ వీడియో రికార్డింగ్ నీ పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతాయో లేదో మాకైతే తెలీదు. నీ తప్పులు, వలస కార్మికులను ఆదుకోవటంలో ఘోరంగా విఫలమయ్యావు, అలానే రోజువారీ కూలీలను ఆదుకోవటంలో విఫలమయ్యావు. అదేమని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రశ్నిస్తే, మీకేమైనా ఉత్తరాలు రాస్తే మీరు చేసే పని ఏంటంటే గుట్కా వేసుకునేవాళ్ళు, మట్కా జోదం ఆడేవాళ్ళు, నిత్యం మద్యం మత్తులో మునిగి తేలేవాళ్ళు, ఈ లారీలు తుడుచుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ చేత హద్దు మీరు విమర్శలు చేయిస్తారు. మీరు ఇక వాళ్ళు మాట్లాడే మాటలకు నోటికి హద్దు అదుపు ఉండదు. ఇది కరోనా సమయం, ఇప్పుడు ఇవి రాజకీయాలు మాట్లాడకూడదని కూడా ఉండదు. నేను ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు అత్యంత ఘోరంగా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్లీపర్ సెల్స్ అంట. ఇంతకంటే దారుణమైన వ్యాఖ్య ఇంకేమైనా ఉంటుందా? రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు, దేవినేని ఉమా గారు ఆడా మగా కాదో తెలుసుకోండి. అసలు ఒక మహిళగా 2 సార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికయింది, ఆ విధంగా ఆమె మాట్లాడొచ్చా? అదే మాట ఉమామహేశ్వరరావు గారు తిరిగి దాని సమాధానం చెప్తే ఒక మహిళగా ఆమె జీవించగలిగిద్దా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంత ఆ మహిళ అంత దిగజారిపోయి మాట్లాడొచ్చా ఈ సమయంలో? ఈ విధంగా కరోనాను కట్టడి చేయడంలో మీరు విఫలమయ్యారు అని ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్షాలు గానివ్వండి ప్రజా సంఘాలు గానివ్వండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలకు పాల్పడతా ఉన్నారు. అలానే వాళ్ళు ఏం చేసినా మేము చూస్తా ఊరుకోవాలంట, స్లీపర్ సెల్స్ అని మాట్లాడతారు మమ్మల్ని. ఏ పార్టీకైనా వారి కార్యాలయం దేవాలయంతో సమానం. మాకు దేవాలయంతో సమానం లాంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని కరోనా ఆసుపత్రిగా మార్చాలంట విజయసాయిరెడ్డి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కనీసం ముఖ్యమంత్రి ఏమైనా వారిస్తాడా అంటే అతను ఇంకా రెచ్చగొడతా ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు నిన్న, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, మేము అదే చెప్తా ఉన్నాం. మా ప్రతిపక్ష నేత లాక్డౌన్ సందర్భంగా అక్కడ ఉండిపోయాడు. లాక్డౌన్ రూల్స్ని ఎవరూ బ్రేక్ చేయొద్దని భారత ప్రభుత్వం కొన్ని సూచనలు సలహాలు చేసింది. దాన్ని అనుసరించి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా, బంధువులు చనిపోయినా, క్లోజ్ అసోసియేట్స్ మిత్రులు చనిపోయినా పోలేని పరిస్థితి. మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదంతం తెలిసిందే. ఇన్ని తెలిసి మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రమ్మని అడుగుతా ఉన్నారు? మీ ముఖ్యమంత్రి మాత్రం సెల్ఫ్ క్వారంటైన్ నుంచి రాడు, భయపడిపోతాడు విపరీతంగా బయటికి రావాలంటే. అతను అధికారులతో మాట్లాడటానికి భయం, మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటే భయం, ప్రతిదీ ఆడియో రికార్డింగే. ఇంత భయపడే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను రమ్మనే దమ్ము మీకుందా, ఆ అర్హత మీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇవాళ పరిపాలిస్తుంది మీరు, ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తుంది మీ దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాదు కదా. మీరెందుకు పదే పదే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ కృష్ణా, గుంటూరు, కర్నూలు హాట్స్పాట్గా మారి కరోనాకి. నువ్వు నిజంగా నీ తాడేపల్లి రాజప్రసాదం నుంచి వదిలి నువ్వు వచ్చి గుంటూరు కలెక్టరేట్లోనో, కర్నూలు కలెక్టరేట్లోనో, కృష్ణా జిల్లా నీ కోతవేట్లో ఉన్న 10 కిలోమీటర్లలో ఉన్న కలెక్టరేట్లోనో ఒక మీటింగ్ పెట్టి అధికారులు పెట్టి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వు, మీరు సీరియస్గా పనిచేయండి అని చెప్పండి, రాజకీయ జోక్యం వద్దని చెప్పండి. మీ రాజకీయ జోక్యంతో నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా విజయసాయిరెడ్డి గారికి కానీ, ఈ జిల్లా మంత్రి మోపిదేవి వెంకట రమణారావు గారికి కానీ, వైసీపీ నాయకులకి. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటానికి వైసీపీ కొంతమంది నేతలు ముఖ్య కారకులు. వాళ్ళలో విజయసాయిరెడ్డి, శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, అలానే ఈస్ట్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అలానే కడప దాదాపు 7 శాసనసభ్యులు. మీరు కరోనా బాధితులకు సాయం పేరిట మీరు వాళ్ళందరినీ కూడా బాధితులుగా మార్చారు, వాళ్ళందరూ కూడా వైరస్ సోకేటట్టు చేశారు మీరు. ఇట్స్ ఏ ప్రూవ్డ్. ఇది పత్రికలు రాసి అందరూ డాక్టర్లు చెప్పారు, అందరూ చెప్పారు. ఇది మీరు మమ్మల్ని అంటారు స్లీపర్ సెల్స్ అని. మీరు దమ్ముంటే నిరూపించండి. ఒక్క మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్ల వైరస్ సోకిందని మీరు చెప్పండి. దీనంతటికీ కారణం మీరు, మీ ప్రభుత్వ నిర్లక్ష్యము, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల ఇవాళ కరోనా ఈ విధంగా విజృంభిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది రాష్ట్రంలో? డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అసలు పనిచేస్తూ ఉన్నాడు ఆయన? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ మనం లాక్డౌన్ ప్రకటిస్తే రెడ్ జోన్ నుంచి కానీ, లాక్డౌన్ రూల్స్ని అతిక్రమించే ఎవరైనా పబ్లిక్ వచ్చేస్తే మనం వాళ్ళని క్వారంటైన్కి తరలిస్తూ ఉన్నాం, వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తూ ఉన్నాం మనం. మరి ఇదే శాసనసభ్యులకు ఎందుకు అప్లై కాదు? శ్రీకాళహస్తి ఎమ్మెల్యే 70 ట్రాక్టర్లతో ఊరేగింపు చేసి 60 మందికి కరోనా వ్యాధిని వ్యాపింపజేస్తే అతను మీరు అరెస్ట్ చేయరా? ఆ 70 ట్రాక్టర్లు సీజ్ చేయరా? అంటే రోడ్డు మీదకి సరుకులు కొనుక్కోవటానికో, ఏమైనా ట్యాబ్లెట్స్ తెచ్చుకోవటానికి రోడ్డు మీదకి వచ్చిన వాడికి మాత్రం వాహనం సీజ్ చేస్తారు. అదే ఒక ఎమ్మెల్యే కరోనా వ్యాధిని వ్యాపింపు చేస్తే అతను మాత్రం మీరు అరెస్టు చేయరు, కేసు పెట్టరు, వాహనాలు సీజ్ చేయరు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో ప్రారంభమని ఉంటుంది. 7 ఎమ్మెల్యేలు చేశారు ఇలాంటి ఊరేగింపు. మీరు కట్టడి చేయగలిగారా? ఎందుకు చేయలేకపోయారు మీరు? అంటే మీరు గాలి బదిలేశారు, అర్థమైపోతా ఉందిగా. ఇక్కడే సామాన్య ప్రజలకు ఒక రూలు, ఎమ్మెల్యేలకు రూలు ఉండకూడదు కదా. ఇలాంటి సమయాల్లో సరే విడిగా అంటే మీరు దోచుకుంటున్నారు అవి తర్వాత మాట్లాడొచ్చు మనం ఇలాంటి సమయాల్లో కూడా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఇవాళ పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేతకాని ముఖ్యమంత్రి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ ఇవాళ అనుకుంటున్నారు మనం చేసింది తప్పు మనం ఇంత అసమర్థపు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంతోనే మన రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు అలానే మీకు చంద్రబాబు నాయుడు గారి పేరైతే అర్హత లేదని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు సోషల్ డిస్టెన్స్ని అలానే లాక్డౌన్ రూల్స్ని అన్నిటిని కూడా బ్రేక్ చేసి మీరు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల వైరస్ని వ్యాప్తి చెందారు కాబట్టి దయచేసి వైసీపీ నాయకులు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ని మాత్రం మార్చిందాక నిద్రపోవాలి ఆయన అధికారాన్ని ప్రశ్నించారని నేనా ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడాడు మరి మేము అది ఒకటే కోరుతా ఉన్నాం నీవు అక్కడ అంత పట్టుదలగా పోయి ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించిందాక నిద్రపోని నువ్వు ఈ కరోనా వ్యాధి మీద అదే పట్టుదలతో ఎందుకు పనిచేయటం లేదు అని నీకు ప్రజల అవసరం అలా నీకు మంచి చెప్పే నాయన ఎలక్షన్ నిర్వహిస్తే అనేక మంది ప్రాణం పోతే కోవిడ్ వ్యాప్తి చెందిద్దని ఆయన ముందుగానే ఊహించి వాయిదా వేయటం నీ కోపం అంటే ప్రజల ప్రాణాలను బలికొనటం నీకు ఇష్టం అందుకని ఆయన తీసేసావు కులం ఆపాదించావు మతం ఆపాదించావు అనేక రకమైనగా అతన్ని మానసికంగా వేధించావు ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నావు వీళ్ళని రక్షించే పట్టుదల అది మాత్రం నీకు కనపడదు నీకు దయచేసి మేము ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి మంత్రులకి నోరు అదుపులో పెట్టుకోమని చెప్తా ఉన్నాం ముఖ్యంగా మోపిదేవి రమణారావు గారికి నెల్లూరు మట్కా కింగ్ అనిల్ కుమార్ గారికి అట్లానే గుడివాడ శాసనసభ్యుడు మంత్రి కొడాలి నానికి రోజా గారికి మీరంతా కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఎందుకంటే మీరు విచక్షణ కోల్పోయారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పాలన గాడిలో లేదో ఎప్పుడైతే మీరు ఈ కరోనాను అరికట్టడం ఘోరంగా విఫలమయ్యారో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మీకు ఒక ఇరిటేషన్ వచ్చేసింది ప్రజల్లో మనం పలచబడ్డాము పక్క కేరళ తెలంగాణ ఇప్పుడిప్పుడు అదుపులోకి వస్తుందని చెప్పి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా కోవిడ్ని వ్యాపింపి చేశారో అది కూడా మాట్లాడాడు అది చాలా తప్పు అన్నాడు పోలీసులను మందలించాడు ఇకనైనా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికార పార్టీకి తూతూగా వ్యవహరించకుండా మీరు స్వతంత్రంగా వ్యవహరించి మీరైనా కరోనాను కట్టడి చేసి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోమని చెప్పి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కోరుతా ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ